చూసి ఏమంటా వర్షంలో తడుస్తున్నావు సత్య ఆ కొడుకు పట్టరా వీడేంటి ఇలా షవర్ బాత్ చేస్తున్నాడు ఇంత ఒళ్ళు తెలియకుండా తడుస్తున్నాడంటే మన వాడు పడ్డాడండి కరెక్ట్ అమ్మాయి పేరేంట్రా సీత ఎవరో మీరేంటి వర్షం తడుస్తున్నారు గంట నుంచి వర్షంలో తడుస్తుంది నువ్వురా గంట నుంచి వర్షం వస్తుందా అమ్మో ఇంతకీ అమ్మాయిది ఎవరురా ఏ అమ్మాయిది అదే సీతది కోరుమావిడి ఏది నిర్మల పక్కన కోరుమావిడా నా ఫ్రెండ్ తాతరా ఉండేది కూడా అక్కడేరా ఎవరు అదే ఆ మధ్య హాస్పిటల్ పని మీద వచ్చి మన ఇంట్లో ఉన్నాడు వాడు ఓహో ఇంటికి పిల్లని ఎక్కడ చూసావురా ఇవాళ ఇంటర్వ్యూలో బాగుందా చాలా బాగుంది నీకోసమా శివాజీ కోసమా అప్పుడే పదండి ఒక నిమిషం శివాజీ ఇంకా రూమ్ రాలేదు ఏ బార్ లోనే ఉండుంటాడు అందుకే నేను వెళ్ళి తీసుకొస్తా ఈ వర్షంలో తాగుతున్నారు సార్ సార్ ఇప్పుడే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు సార్ బాగా తాగాడా ఓ ఫుల్ తాగాడండి ఇంకో ఫుల్ తీసుకెళ్ళాడండి ఇంత వర్షంలో ముందుకి పంపించడంటే బుద్ధి లేకుండా సార్ ఆటో పాడైపోయింది డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళాడు ట్రైన్ టైం అయిపోతుంది కాస్త లిఫ్ట్ ఇస్తారా కావాలంటే 10 రూపాయలు ఇస్తాను ఎక్కో థాంక్స్ అండి Thank you.
శివాజీ శివాజీ డాక్టర్ శివాజీకి తల మీద ఎవరో బలంగా కొట్టారు 14 కుట్లు పడ్డాయి డాక్టర్ నథింగ్ టు వరీ ఇంకో 10 నిమిషాల్లో సృహలో రావచ్చు మీరా శివాజీకి ఏమైందిరా ఏమి లేదు చిన్న యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఇప్పుడు బాగానే ఉంది కదరా వాడిని ఒకసారి చూసి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు పదండి పదండి చెప్తాను నేను గంగన్న కథ చెప్తా కదా వద్దు ఇంకెప్పుడు ఇక్కడికి రాకు నేను మంచివాడి కాదు వెళ్ళిపో వెళ్ళిపో అయితే వెళ్ళిపోతా నన్ను పెళ్లి చేసుకో వద్దు నాలా నీచుట నీకు పెళ్ళొద్దు వెళ్ళిపో నన్ను పెళ్లి చేసుకుంటేనే వెళ్తా ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు నేను పాపాత్మని ప్లీజ్ వెళ్ళిపో అమ్మా మీరు చూడు నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం రా ఇట్లాగి జరిగింది మర్చిపో నువ్వు ఇలా నరకయాతన పడుతుంటే నేను చూడలేకపోతున్నాను రా ప్లీజ్ రా తాగు నువ్వు తాకపోతే నేను తాగుతాను రా ఎవ్వరూ తాకూడదు ఇక ఈ జన్మలో నేను తాగను రా అవును రా నీ మీదొట్టు మనిషిని పశువుగా మార్చే ఈ మందు నాకొద్దు మనసుని మలీనం చేసే మందు నాకొద్దు మొన్న రాత్రి నీ వల్ల ఎవరికి ఏం చెడు జరిగిందో తెలియదు కానీ దానివల్ల నాకు చాలా మంచి జరిగిందిరా నువ్వు ముందు మానేస్తే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరా ఎవరు ఉండరు ఇంత మంచి వార్తని నేను ఇది నా 17 ఏళ్ళు కలరా ఏంటి బాబు మీకు తెలుసా మా శివాజీ ముందు మానేశాడు చాలా సంతోషం బాబు గంగా మా శివాజీ ముందు మానేశాడు సరస్వతి గారు మా శివాజీ ముందు మానేశాడు మమ్మీ డాడీ ఏంట్రా పితాజీ మీకు స్వీట్ న్యూస్ రే నేను అసలు షుగర్ పేషెంట్ ని నగరాన్ని న్యూస్ చెప్పొద్దు ఊరు నా పొట్టి డాడీ నేను చెప్పబోయే న్యూస్ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతావు నువ్వు చెప్పకుండానే పడిపోయింటున్నాను ముందు దించాను చెప్పరా నాయన మన శివాజీ మందు మానేశాడు మన శివాజీ మందు మానేశాడా అవునమ్మా నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు అయితే ఇక వాడి జన్మను మళ్ళీ మందు తాగడరా అతి పెద్ద షాక్ తిన్నాడుగా పడిపోయాడు ఏమండి నేను ఎక్కడున్నాను మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు కానీ లే రే మందు మానేస్తే శివాజీ నిజంగా దేవుడు రా హలో పొట్టి ప్రసాద్ స్పీకింగ్ ప్రసాద్ స్పీకింగ్ నేను రా ప్రసాద్ తాతారావుని టాకింగ్ హాయ్ తాత బాగున్నావా నా శుభలేఖ అందిందా అదేంట్రా ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా ఓరి నీ చెవిలో నా చుట్టెట్ట పెళ్లి నాకు కాదురా మా రెండో దానికే అలాగా అయితే వస్తానులే పోయినసారి కూడా పెద్దాని పెళ్లికి వస్తాననే లెగ్గిచ్చావు ఈసారి మిస్ అయితే ఊరుకోండి రే హోల్ ఫ్యామిలీ అంతా రావాలే అలాగేలేరా తప్పకుండా వస్తాం ఎవరండి మా తాతారావు
వాడి రెండో కూతురు పెళ్ళంట మనందరిని నమ్మని మరీ మరీ చదువుతున్నాడు. అయితే మీరు వెళ్ళండి, రెండు రోజులు సుత్తేనే తగ్గుతుంది. ఎరా మేము ఉంటాం, నీకు అంత కష్టంగా ఉందా? అయితే పెళ్లి చేస్తుంది వేరే వెళ్ళచ్చు కదా, లేకపోతే మీతోనే కలిసి ఉంటాం అనుకున్నావేంటి? అసలు మీరిద్దరు తండ్రి కొడుకులేనా? కాదు కదా, నేను అప్పుడే అనుకున్నా ఇంత పొట్టాడు కడుపున అంత పొడుగాడు ఎలా పుట్టాడా అని. చాలండి పెద్ద బుద్ధులు మీరు. నువ్వు కూడా రారా, లేకపోతే మా తాతారా బాధపడతాడు. మాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, రావడం కుదరదు. పైగా మానాడు మందు కూడా మానేశాడు. ఈ శుభ సందర్భంలో స్టాఫ్ కు బోనస్ ఇవ్వాలి. అదే అయితే గౌతమి ఎక్స్ప్రెస్ కి అమ్మకి నాకు నిర్దవల్ రెండు టికెట్ బుక్ చేయి. నిర్దవల? అదేరా, నిర్దవల పక్కన కోరిమావిడ వెళ్తాను. కోరిమావిడ? అయితే నేను వస్తాను. ఇప్పుడే కదా నీకేమో పనులు ఉన్నాయన్నావు. ఎప్పుడు ఉండే పనిలేగా, రాకపోతే మీ తాతారా ఫీల్ అవుతాడు. నువ్వు ఎందుకు వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకే? వాడిని వర్షంలో తడిపిన పిల్ల కోసం. అమ్మ ద్వారా పుత్ర, అదే సంగతి. అయితే మన అందరికి టికెట్లు బుక్ చేయి, పల్లె పని మేము కూడా పిల్లలు చూసేస్తాం. ఇప్పుడు వచ్చి పొమ్మన్నావు కదా పోతన్నా. సరే పోయిరా. అన్నావేంటి? ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాను కదా, ఇవ్వాలకు వెంట్రా. ఎలక్షన్లు అయిపోయి కదా, బ్యానర్లు వేస్ట్ గా ఉన్నాయని పీక్ కట్టుకున్నాను తప్ప. సర్లే, శుభలేఖలు అందరికి పంచారా, ఎవరన్నా దిగడరా? మరి దిగడరా? పనికి మాలిన వాళ్ళందరికీ శుభలేఖలు వేసివో, అసలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని మరిసేపోయావు. ఎవరు నువ్వు మీ ఆవిడనా? మాకు నీ శుభరేఖలు ఏమో అక్కర్లేదు, నువ్వు పిలవకపోయినా వచ్చి దొప్పించుకుంటావు, నాలుగు మెతుకులు తిని వెళ్తాం. నీ దగ్గర అదే ఎంతో మొహమాటం, నాలుగు కాబట్టి ఐదు మెతుకులు తిను. ఇంతకీ ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఎవరా? ఢిల్లీ వాజ్పేయి గారికి వేసావా? హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి వేసావా? వాళ్ళకెందుకురా? నువ్వు అసలు గడ్డి తింటున్నావా, వన్నం తింటున్నావా కడుపుకి? ఆ జన్మభూమని, వాటర్ షెడ్ అని, దీపం పథకాలని, బోల్డ్ పథకాలు పెడితే అన్ని శుభ్రంగా వాడుకు తొప్పావా? తిరమోసి ఇంట్లో శుభకార్యానికి అందరినీ పిలిచి వాళ్ళిద్దరిని మానేస్తావా? ఇవన్నీ మనసులో పెట్టుకోరు. రేపు ఏతే మాత్రం వాళ్ళు వస్తారంటావా? రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలు వెయ్యం. వాళ్ళ లెవెల్ వాళ్ళకుంటే మన లెవెల్ మనకుంటది. వచ్చేవో నాలుగు పూరు మొక్కలు ఎక్కువ వేసి ఆకు నిండా ఏడు ఏడు వన్నం వేస్తాం. పనిలో పని వాళ్ళు కూడా నన్నోసారి చూసేసినట్టు అయిపోతుంది. నిన్ను చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి రావాలా? అమరమ్మంటది నిన్ను. ఇప్పుడు రావడం కుదరదని చెప్పు, బోల్డ్ బిజీగా ఉన్నాం ఇక్కడ. మావయ్య మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు. మర్చిపోయానమ్మా, వెళ్ళాలి. ఇంట్లో పెళ్లి ఎట్టుకుని పోలీస్ స్టేషన్ కిందకి? ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు. ఓరి తింగిరి బింగిరి, పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పనులు ఆపుకు తొప్పి? ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకోవాలి అన్నట్టు వాడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏ లోటు లేకుండా నాకు మాట రాకుండా చూసుకోవాలి. అలాగే బాగున్నావా? నీకు బియ్యం బస్తాల పెట్ట పెట్టలు ఆడతా ఉంటా. బాగున్నావా అని అడుగుతావే? ఎరా ఎలా ఉన్నావు? బాగా పొట్టిగా ఉన్నారు. అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారండి. ఆ కులాసమే పైన. ఏంటో అప్పుడు వెళ్ళిపోయారా? ఏంటో తొందర, ఏమో నాలుగు రోజులు ఉండేళ్ళచ్చుగా. మన అమ్మాయి గారు అండి, అచ్చంత అమరపూలకేనండి. అది నా కూతురు కాదు, మా ఆవిడ. అయ్యి బాబోయ్, మన ఆవిడ గారు అండి. అబ్బాయి గారి పక్కన అక్కలా ఉంటేనే పుసుకుని కూతురు అని వేసుకున్నాను. సెకండ్ సెటప్, సెకండ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు నీకు ఆ వివరాలు ఎందుకు బిడ్డలు తీసు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.